ఎక్కడైనా పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు నేర్పిస్తారు కానీ ఆ గ్రామంలో వారం రోజుల నుండి సచివాలయంలో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో హాజీపురం గ్రామంలో జరిగే విచిత్రం. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 20కి పైగా పిల్లలు చదువుతున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాఠశాల మొత్తం బురద మట్టి చేరి మనుషులు తిరిగేదానికి వీలు లేకుండా దర్శనమిస్తుంది. అంతేకాకుండా పాఠశాల పైకప్పు నుండి కూడా లోపలికి వర్షపు నీరు కారుతున్నాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు ప్రభుత్వ కార్యాలయంగా ఉండి ఇటీవల సచివాలయంగా వినియోగించబడిన భవనంలోకి పిల్లల్ని షిఫ్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఆ సచివాలయం కూడా పారిశుద్ధ లోపంతో నేల మొత్తం పగిలి పిల్లలకు హాని కలిగించే విధంగా ఉండడమే. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందడుగులు వేస్తుంటే కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టికి వెళ్లలేదా, లేదా వెళ్లి కూడా పట్టించుకోవడం లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.